నా పేరు గోగు దశరథన. ఎక్కడ ఉంటారు? మాది గురపూడి మండలం కాలోపల్లి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సాగర్లో. అవును. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ గెలుస్తాను ఈసారి. జానారెడ్డి కుందూరు జానారెడ్డి గారు గెలుస్తారు. ఎందుకు జానారెడ్డి గారు గెలుస్తారు? ఎందుకు జానారెడ్డి గారు గెలుస్తారంటే గత ఇంతకుముందు పాలన మొత్తం ఆయననే చేసింది. ఇక్కడ అన్నీ మంచిగా చేసిండు, అందువల్ల ఆయననే గెలుస్తాడు జానారెడ్డి గారు. ఒకసారి నోము నరసింహ గారు గెలిచారు, ఏదో ఆయన కాలం బాగాలేక అదేదో అయిపోయింది. మళ్ళీ ఈసారి బై ఎలక్షన్లలో జానారెడ్డి గారు కన్ఫామ్గా గెలుస్తారు. నా పేరు రహీం. ఎక్కడ ఉంటారు? గురంపూడి లోకల్. ఇప్పుడు సాగర్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా. అవునండి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే ప్రజెంట్ అయితే ఇంత గత సంవత్సరాలు కూడా ఇంతకుముందు కాంగ్రెసే వచ్చింది ఇక్కడ. జానారెడ్డి గారి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పోయినసారి మాత్రమే కొంచెం ఓడిపోయారు అతను. ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నాం, గట్టి నమ్మకం కూడా ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రోడ్లు వేయించడం కానీ, మెయిన్ రోడ్లు ఇంతకుముందు గుంతలు ఉండే, అసలు రోడ్డే లేకుండే కంకర వెళ్ళి ఉండే, రోడ్లు వేపించారు. ఇక్కడ మోడల్ స్కూల్ కట్టించారు, సబ్స్టేషన్లు కూడా ఇక్కడ పెట్టించారు, యువతకు కొంత ఉపాధి కల్పించారు. దానివల్ల కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు, గెలిపిస్తారని అనుకుంటున్నాం. నా పేరు షేక్ మహమ్మద్. ఎక్కడ ఉంటారు? లోకల్ గురంపూడ్. ఇప్పుడు సాగర్లో ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? పార్టీ అంటే ఇప్పుడు ఒక అంచనాకి అయితే ఇప్పట్లో రాలేము, ఎందుకంటే ఇక నోటిఫికేషన్ కూడా రాలే, 23rd వస్తుంది. సో ఒక అంచనాకి ఇప్పట్లో రావడం అనేది కష్టం. ఎవరు గెలిస్తే మీకు మంచిగా ఉంటుంది అని మీరు అనుకుంటారు? ఎవరు గెలుస్తా అంటే ఇప్పుడు అధికార పార్టీ ఉంది, కాన్స్టిట్యూన్సీ ఇంకా డెవలప్ కావాలంటే మనకు అధికార పార్టీ గెలుస్తేనే ఒకటి నిధులు కానీ ఏమైనా వస్తాయి. ఇప్పుడు ఒక ఈ సీటు అనేది ఏమంటారు పోవడం వల్ల, వేరే పార్టీకి పోవడం వల్ల పెద్ద ఒరిగేది ఏమి ఉండదుగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి, అట్లని మేము అనుకుంటున్నాం. మీ పేరు? నా పేరు రమేష్ అండి. ఎక్కడ ఉంటారు? మాది గురంపూడి మండల కొప్పోలు విలేజ్ మాది. నా పేరు సాగర్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? దానికన్నా ముందర మీకు ఒక విషయం చెప్పాలి. ఈ జిల్లా మంత్రి అయిన జయేశ్వరరెడ్డికి ఈ నియోజకవర్గం, ఈ మండలం 2009 ఎంటర్ అయింది. జిల్లా మంత్రికి అవగాహన ఉందో లేదో తెలియదు, కానీ 30 నుంచి జానారెడ్డి అధికారం చెలాగిస్తుండో, ఏం అభివృద్ధి చెందిందని మాట్లాడుతున్నాడు. అసలు ఆయనకు అవగాహన ఉంటే 2009 ఈ మండలం అనేది నాగార్జున కాన్స్టిట్యూన్సీకి జాయిన్ అయింది. అంతకుముందుకు 2008-2004 ఉన్నప్పుడు దేవరకొండ కాన్స్టిట్యూన్సీ ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చెందలే. ఆ తర్వాత 2009 జానారెడ్డి కాన్స్టిట్యూన్సీకి వచ్చినాక మండలం సర్వవేగంగా అభివృద్ధి చెందింది. దాని నిదర్శనమే ప్రతి ఊరికి ప్రతి పల్లెకి రోడ్డు వేసిండు, ప్రతి ఊరికి వాటర్ సప్లై ఉంది, ప్రతి ఊరికి కరెంటు ఉంది, మోడల్ స్కూల్ వచ్చింది, KG-2 PG అన్న విద్యకు గుర్రంపూడి మండలంలో ఒక్క బీసీ గురుకుల, బీసీ కానీ మైనార్టీ కానీ ఏ గురుకుల పాఠశాల గుర్రంపూడి మండలంకి వచ్చింది చెప్పాలి. ఇదే మాట్లాడుతున్నారు ఈ జిల్లా మంత్రి. ఈ నియోజకవర్గానికి ఏం వెలగబెట్టినో చెప్పమని జిల్లా మంత్రిని. ఆయన ఉంది ఇంత కానీ మాట్లాడేది ఇంత పొడుగు మాట్లాడుతుండ్రు. ఈ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చెందిలో చెప్పమానండి. జానారెడ్డి ఇక్కడ కాలువ దోవిస్తే అలోచి రిపేర్ కటింగ్ చేసి మేము ఇచ్చిన నీళ్ళు అంటారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల నీళ్ళు ఇచ్చే ఏదైనా పని ఉంటుందా? ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి చెందింది అంటే జానారెడ్డి వల్లనే చెందింది, మళ్ళీ చెందాలంటే జానారెడ్డి వల్లనే. ఈ 2 సంవత్సరాలలో ఒక్క రోడ్డు అంటే ఒకటే ఒక రోడ్డు శాంక్షన్ అయింది. ఆ రోడ్డు ఇట్ట ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఇనాగ్రేషన్ చేయలేదు. అదే రోడ్డు అంటే కొయిరంబాయి టు రామచంద్రపురం రోడ్డు, ఆ రోడ్డు ఎక్స్ప్రెషన్ చేసింది. జానారెడ్డి వల్లనే ఎక్స్ప్రెషన్ అయింది, పనులు అయినది. ఆ లోపు జానారెడ్డి గారు 2018 ఓడిపోయాడు. ఆ తదనంతరం ఎమ్మెల్యేగా గెలిచిన నోము నరసింహయ్య గారు ఓపెనింగ్ వచ్చిండు. ఆ ఓపెనింగ్ ఎలా వచ్చింది చెప్పనా? ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉన్నాక ఇట కొబ్బరికాయ కొడతానికి వచ్చిండు. అంత నీతి తప్పిన రాజకీయం చేస్తున్నారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. ఆ రోడ్డు గిట ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఇంతవరకు ఆ రోడ్డు కంప్లీట్ చేయలేకపోయారు. ఒక్కటే ఒక రోడ్డు ఈ నియోజకవర్గంలో మొత్తం ఒకటే ఒక రోడ్డు, 2019 రోడ్డు శాంక్షన్ అయిన రోడ్డు ఒక్కటే, కొప్పోలు నుంచి రామచంద్రపురం వరకు కొయిరంబాయి రోడ్ అంటారు అది. ఆ రోడ్డు ఒకటి చేయలేకపోయారంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చెందింది అంటారు కదా, ఎక్కడ అభివృద్ధి చేసారో ఒకసారి చెప్పాలి.
నా పేరు వెలుగు యాదయ్య, గురంపూడ్. ఇప్పుడు సాగర్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, అవునండి. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుందంటే ఇంతకుముందు సరే టీఆర్ఎస్ ఊపు ఉంది, అయింది అయిపోయింది. ఇంతకుముందు ఏ రోడ్లు వేసినా, ఎక్కడ పల్లెటూరులో రోడ్లు వేసినా కూడా, ఎక్కడన్నా ఏ పల్లెటూరు పోవాలన్నా కూడా ఇంతకుముందు రోడ్లు లేవు. రోడ్లు లేనప్పుడు కూడా అప్పుడు జానారెడ్డి గారు ఆధ్వర్యం వల్లనే రోడ్లు అయినా కానీ, నీళ్ళ వసతి కానీ, రోడ్లు కానీ జరిగిన ఎక్కువ శాతం. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, వచ్చిన తర్వాత వాళ్ళు ఈ రోడ్లకు అయిన గుంతలల్లో కూడా మట్టి వేసిన రోజులు లేవు. రోడ్ల మీద గుంతలు పడితే కనీసం బండ్లు పోతుండే, యాడి బండి ఆడ గుద్దుకున్న పరిస్థితులు ఉన్నాయి. మెయిన్ రోడ్లలో ఎట్లా ఉందంటే ఇక పల్లెటూళ్ళలో కూడా ఎట్లా ఉన్నది. కాబట్టి కేసీఆర్ ఏం చెప్పిండు, ఓ ఇంటికో ఉద్యోగం ఇస్తా, మరి ఇంటింటికి నల్ల పెట్టిస్తారు. నా నల్ల పెడితే కనీసం పొద్దు కిందాక ఒక బిందె నీళ్ళు వచ్చేటట్టు లేదు. రుణమాఫీ చేస్తున్నాడు, రుణమాఫీ లేదు. వాళ్ళకి అది చేస్తా, వీళ్ళకి ఇది చేస్తాని అరిచేతలు వైకుంఠం చూపించింది తప్ప పని చేసింది ఏమీ లేదు. కాకపోతే ఆయన ఏంటంటే రైతులకు కానీ ఇది కానీ ఒక ఇది 5000 ఉంది కదా, అదొకటి పట్టించింది కాబట్టి అలా కొంచెం ఆయన ఏమంటుండే అదో ఇదో చేస్తున్నాను కూడా, అదొక్కటే ఆయన మంచి పని తప్ప కతిమే అయితే ఏవి మెరుగుపడలేదు, ప్రజల దాకా చేరలేదు. కాబట్టి వారికి ఇప్పుడు గుణపాఠం చెప్పాలంటే ఎగనెస్ట్ పార్టీ వస్తేనే వారిని అడగగలదు. అడిగేటందుకు కూడా లేకుండా ఎవరన్నా ఇప్పుడు మస్తు వచ్చింది ఆయనకు మెజార్టీ. ఈ కతిమూల ఆ పార్టీ ఇప్పుడు చేసుకోవడం ఏందండి, వాళ్ళందరూ నల్ల చేసుకోవడం ఏంది? ఎవరో ఒకరు ప్రతిపక్షం పార్టీ ఉంటేనే కదా అడితేనే కదా మనకు మెరుగయ్యేదైనా ఏదైనా అడితేనే కదా చెప్పేది. అది లేకుండా వచ్చిన వాళ్ళ పార్టీ చేర్పించుకోవడం ఈ పొయ్యేటోళ్ళకి ఎట్లా ఉందో, ఆ చేర్పించుకున్నటువంటి వానికి ఎట్లా ఉందో అర్థం కాకుండా ఉన్నది. కాకపోతే ఆ వచ్చే వాళ్ళకు కూడా బుద్ధి ఉండాలి. కొంచెం ఒక పార్టీలో కలిసి ఒక పడితే రేపు కూడా నీ ఇల్లు గెలిస్తే కూడా అల్ల అవుతుంది కదా, అల్ల గెలిస్తే కూడా ఇల్లు అవుతుంది, రేపు కూడా అదే స్థాయి ఒక నిజం అనేది లేకుండా పోతుంది, ఒక నమ్మకం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఆ నమ్మకం నీలో మంచి నాయకుడు ఉన్నప్పుడు నీలో ఉండాలి కదా. వాళ్ళు కూడా నీకు మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి అజ్ఞానంగా పెడితే ఎవడైనా కూడా పని గెలిచినప్పుడు ఆ నియోజకవర్గానికి పని చేయగలుగుతాడు, వాళ్ళు రుణం తీసుకోగలుగుతాడు, ఏదైనా బాధ్యత ప్రవర్తించగలుగుతారు. అందరూ అలానే చేర్పుకుంటేవి, వాళ్ళకేపా వీళ్ళకేపా ఏ పని చేయబోతుంది. కాబట్టి ఏదైనా సరే ఎప్పుడైనా ఎవరిని స్థాయి అనుకుంటేనే అది ఒక తీరుగుంటుంది, ఇచ్చిన మాట కూడా కట్టుబడి ఉంటేనే ఇది అవుతుంది. నా పేరు ఎస్కే జమీల్ అన్న, ఎక్కడ ఉంటారన్న? గురంపూర్ టౌన్. నేనైతే తెలుగుదేశం గెలవాలని అనుకుంటున్నా. ఎందుకు తెలుగుదేశం గెలవాలనుకుంటున్నారా? తెలుగుదేశం వస్తే మీకు అభివృద్ధి చెందుద్ది అనుకుంటున్నారా? అంటే అన్న ఇప్పుడు అధికారం పోయి 17 సంవత్సరాలు అన్న తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆ టైంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఇప్పుడు జరిగింది అయితే ఏం లేదన్న. కొత్తగా జరిగింది ఏదన్నా ఉందా అని అంటే శ్మశాన వాటికలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, ఇదే అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో అయిందే నెలికల్ లిఫ్ట్, దాన్ని కొత్తగా ఇప్పుడు నోము నరసింహ గారు చనిపోవడం వల్ల ఉప ఎన్నికలు అది ఏదో జీవోలో ఏదో చేసిరు దాన్ని, అంతే తప్ప వేరేదేం లేదు. ఇప్పుడు అభివృద్ధి అని అంటే మెయిన్ గ్రామాలల్లో అసలు డ్రైనేజ్ సిస్టమ్ ఏమాత్రం బాగాలేదన్న. డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా ప్లస్ గురంపూడ్లో వచ్చేసి చాలా ఉన్నాయి, వెనుకబడి ఉంది అభివృద్ధిలో. ఏమేమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మాకు ఒక బస్టాండ్ లేదు, ఇంకోటి టాయిలెట్స్ లేవు. ఇప్పుడు రోడ్లు బస్సులు ఆగాలని అంటే రోడ్డు మీద దాదాపు రోడ్డు మీద నిలబడాల్సిందే. ఇంకోటి వచ్చేసి హాస్పిటల్ అప్పుడు ఆ హయాంలా తెలుగుదేశం హయాంలా మాధవ్ రెడ్డి గారి హయాంలా జరిగింది ఇది. ఇప్పుడు అప్పుడు 8 పడకల ఆసుపత్రి చేసిర్రు, దాన్ని మళ్ళీ పెంచి ఒక 30 పడకల ఆసుపత్రి చేసే దిక్కు లేదు. ఏమైనా కానీ నాయకులు వస్తారు, హామీలు ఇస్తారు, పోతారు. ఇప్పుడు ఇక ఇప్పుడు మెయిన్ అయితే బస్టాండ్ ఒకటి, మా గుర్రంపూడి మండలంలో జూనియర్ కాలేజ్ ఒకటి, ప్లస్ పే అండ్ యూజ్ టాయిలెట్స్ అన్న మెయిన్ ఇవి కావాలి. ఇవి చేసిన వాళ్ళకు ఇక చేస్తారనంటే ఇక ఎవరు చేస్తారు ఏందనేది ఇక ఎవరైనా కానీ హామీ ఇచ్చే మటుకి కానీ చేసేటైతే ఎవరు లేరు. అందుకనే మేము తెలుగుదేశం పార్టీకి ఓటేద్దామని, సైకిల్ గుర్తుకు ఓటేద్దామని నిర్ణయించుకున్నామన్న. నా పేరు లాలే, పిట్టలగూడెం విలేజ్. ఇప్పుడు మనకి సాగర్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓకే, ఏ పార్టీ గెలుస్తుందని? సాగర్ నియోజకవర్గంలో ఇంతకుముందు ఉన్నటువంటి 2 సార్లు ఎమ్మెల్యేగా జానారెడ్డి సాగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిండు. గురంపూడి మండలంలో రోడ్లు కానీ మిగతా వగైరా పనులు కానీ
జనార్డి సాధ్యమైనంత వరకు పనులు చేయించండు. నెక్స్ట్ మాజీ సిఎల్పి నేత జనాలు కూడా అతనికి మొగ్గు చూపడానికి అవకాశం ఉంది. అభివృద్ధి చెందింది, అభివృద్ధి చెందింది, ఆల్రెడీ చెందింది అనుకోవటం కాదు, చెందింది. Subscribe us and press the bell icon for more interesting updates.